పురాణాలలోను ఇతిహాసాలలోను వివరించిన ధర్మ సందేహాలు నీతి సూత్రాల గురించి తెలుసుకుందాం. గుడిపై నగ్న శిల్పాలు ఎందుకుంటాయి? ప్రాచీన కాలంలో దేవాలయాలు విద్య సాంస్కృతిక కళా కేంద్రాలుగా ఉండేవి. తద్వారా ఆ శాస్త్రానికి ప్రాచుర్యం లభించేది. దేవాలయాలపై నగ్న శిల్పాలు ఉండడానికి కారణం కామశాస్త్రాన్ని ఒక కళగా ప్రాచీనులు ఉపాసించడమే. దీనికి నిదర్శనం వాత్సాయనుడు కామసూత్రాలు వ్రాయడమే. విద్యాశాస్త్రం ప్రధానంగా వేదపారాయణాలు, అర్చనలు, శిల్పశాస్త్రం ప్రధానంగా అనేక దేవత విగ్రహాలు, సాంస్కృతిక శాస్త్ర ప్రధానంగా అనేక నాట్య ప్రదర్శనలు, కామశాస్త్ర ప్రధానంగా నగ్న శిల్పాలు ఉండేవి. కానీ చాలామంది మిగతా శాస్త్ర సంబంధాలు వదిలి కామశాస్త్ర ప్రధాన నగ్న శిల్పాలనే విశేషంగా చూచి ఆనందించేవారు. నగ్న శిల్పాలు కామశాస్త్రంలో ఒక భాగం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.